నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైంసా పట్టణం చాలా సున్నితమైన ప్రాంతమని, అక్కడ ఏ పండుగైనా పోలీసుల కనుసన్నలోనే జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బైంసాలో అన్ని మతాల వారు కలిసిమెలిసి శాంతియుతంగా పండుగలు చేసుకుంటున్నారన్నారు. కిషన్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పోలీస్ స్టేషన్లు ఆర్టీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బైంసా ముదోల్ కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మిమ్మల్ని వెళ్ళడానికి కారణం ఏంటంటే, మన బైంసా ముదోల్ కాన్స్టిట్యూన్సీలోని బైంసా పట్టణం అంటే చాలా సున్నితమైన ప్రాంతమని, మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతమని ప్రపంచానికి తెలిసిన విషయము. అయితే నేను గత 3 నెలల నుంచి బైంసాలో తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా నాకు మతపరమైనటువంటి విభేదాలు కనిపించలేదు. అందరూ సామరస్యంగా ఉన్నారు. అదే కాకుండా ఇటీవల నేను 2 ముఖ్యమైన ప్రముఖమైన హిందూ పండుగలు చూశాను. వినాయక చవితి నిమజ్జనం కానీ, వినాయక చవితి ఉత్సవాలు కానీ, అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు జరిగినాయి. ఏది దుర్గామాత ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ మత సామరస్యంతో నాతో పాటు నా కాంగ్రెస్ కార్యకర్తలను ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా నాతో పాటు విగ్రహాల దగ్గరికి రావడం, పూజించుకోవడం జరిగింది. అటువంటి మంచిగున్న ప్రాంతాన్ని ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కడుక్కోవడానికి బైంసా అల్లర్ల ప్రదేశం అంటున్నారు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, నేను బైంసాలో చదువుకున్న వ్యక్తిగా, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా, బైంసాలో చదువుకున్న వ్యక్తిగా, బైంసాలో నేను స్టూడెంట్ని, ఇక్కడ కాలేజీకి వెళ్ళాను, నేను చిన్నప్పటి నుంచి బైంసా స్థితిగతులు అన్ని తెలుసు. ఇవాళ తెలియకుండా ఎవరో ఉన్నపలంగా వచ్చి వాళ్ళు బైంసాల రెచ్చగొట్టే పరిస్థితి, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా విచారించదగ్గ విషయం ఏంటంటే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన శ్రీ కిషన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల క్యాబినెట్ మంత్రి, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉండి, నిన్న ఎవరో కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి వెళ్ళి పార్టీలో జాయిన్ అయితే మాకు అది ఎవరు జాయిన్ అయినా మాకు సంతోషం, దాని మేము దాని గురించి పట్టించుకోము. పార్టీల్లో రాజకీయం అన్నప్పుడు వలసలు ఇక్కడి నుంచి అటు నుంచి ఇట్టుంటాయి. అయితే వాళ్ళు చేరుతున్న సందర్భంలో అభివృద్ది గురించి మాట్లాడాల్సింది పోయి బైంసా సమస్యాత్మకమైనటువంటి బైంసా గురించి ఏం మాట్లాడిందంటే, బైంసా పాకిస్తాన్ తలపిస్తున్నదని చెప్పారు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు. బైంసా పాకిస్తాన్ లో ఉన్నదనే భయమైతుంది. అక్కడ ఏ పండుగలు చేసుకున్నా పోలీసు వ్యవహారాలు జరుగుతున్నాయి, పోలీసు లాఠీల మధ్యనే జరుగుతున్నాయని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. నేనేమంటున్నా అంటే, ఎలక్షన్ కమిషన్ కి నేను ఇక్కడున్న ఎవరైతే ఆర్డీఓ గారు ఉన్నారో వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా వారి మీద ఒక బాధ్యతారహితమైనటువంటి ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని వెనక్కి తీసుకోవాలా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఒక అడ్వకేట్గా తప్పకుండా కంప్లైంట్ చేస్తానంటున్నా. ఇటువంటి మాటలు ఈ సున్నితమైన ప్రాంతంలో, ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వారు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలా. ఇవాళ ఏవైతే అన్నారో మన ఏది మాట్లాడితే వారికి ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు ఈయన బీజేపీ ప్రభుత్వంలో ఉండి, కేబినెట్ హోదాలో ఉండి బైసాను అలా అన్ని పండుగలు సామరస్యంగా అయిపోయినాయి. ఏ పండుగ లేదు ఇప్పుడు భవిష్యత్తులో, కేవలం ఎన్నికలు తప్పితే. ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం విడ్డూరం. తప్పకుండా నేను ఇవాళ మన బైంసా పోలీస్ స్టేషన్ లో కూడా కేబినెట్ మంత్రి గారు బీజేపీ అధ్యక్షుల మీద ఏదైతే మాట్లాడితే దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా, స్టేట్ ఎన్నికల కమిషన్ కి, కేంద్ర ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేస్తాను. ఏదైతే న్యాయం అంటే అందరికీ ఒక రకంగా ఉండాలా, ప్రియాంక గాంధీకి ఒక రకంగా, మన కిషన్ రెడ్డి గారికి ఒక రకంగా ఉండకూడదు. అయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో బైంసాలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా సామరస్యంగా అందరూ అన్న అక్క అని పిలుచుకునే పరిస్థితి ఉంది ఇక్కడ హిందువులు ముస్లింలు. కానీ వీరు ఇప్పుడు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా నిన్న మొన్న వలస వచ్చిన నాయకులు ఉన్నారు, వాళ్ళకి బైంసా గురించి అవగాహన లేదు. స్థానికేతరులు ఇక్కడ స్థానికంగా ఏమున్నది తెలియదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా స్థానికులకు, స్థానికేతల కోసం జరిగింది. ఇలా రాజకీయ అవగాహన లేని వ్యాపారస్తులు, రాజకీయ వ్యాపారస్తులు వచ్చి బైంసాని అల్లకల్లోలం చేయాలని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యాపారులు కానీ, ఈ మత విద్వేషకులు కానీ ఇక్కడ ఉపేక్షించే పరీక్ష లేదు. ఈ ఉద్యమాన్ని ఏదైతే ఉందో ఆయన మాట్లాడిన మాటని తను తప్పకుండా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి ముదోల్ ప్రజల తరపు నుంచి, ఇక్కడ హిందూ సోదరులు ముస్లిం సోదరుల తరపు నుంచి నేను మాట్లాడుతా ఉన్నా.
తప్పకుండా వారు క్షమాపణ చెప్పాలా లేకుంటే తప్పకుండా నేను కాంప్లైంట్ చేసి తన పదవి నుంచి తీసేయాలా తన రాజీనామా ఇవ్వాలా బాధ్యత అయితే ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఏది మాట్లాడిండు నేను ఒక అభివృద్ధి గురించి మాట్లాడండి నువ్వు గతంలో ఇక్కడ ఫస్ట్ మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అందరూ వచ్చినందుకు బైసా ముదోల్ కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే మన బైసా ముదోల్ కాన్స్టిట్యున్సీలోని బైసా పట్టణం అంటే చాలా సున్నితమైన ప్రాంతమని మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతమని ప్రపంచానికి తెలిసిన విషయము అయితే నేను గత 3 నెలల నుంచి బైసాలో తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా నాకు మతపరమైనటువంటి విభేదాలు కనిపించలేదు అందరూ సామరస్యంగా ఉన్నారు అదే కాకుండా ఇటీవల నేను 2 ముఖ్యమైన ప్రముఖమైన హిందూ పండుగలు చూశాను వినాయక చవితి నిమజ్జనం కానీ వినాయక చవితి ఉత్సవాలు కానీ అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు జరిగినాయి ఏది దుర్గామాత ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ మత సామరస్యంతో నాతో పాటు నా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా నాతో పాటు విగ్రహాల దగ్గరికి రావడం పూజించుకోవడం జరిగింది అటువంటి మంచిగున్న ప్రాంతాన్ని ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కడుపుకోవడానికి బైసా అల్లర్ల ప్రదేశం అంటున్నారు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు నేను బైసాలో చదువుకున్న వ్యక్తిగా నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా బైసాలో చదువుకున్న వ్యక్తిగా బైసాలో నేను స్టూడెంట్ ఇక్కడ కాలేజీకి వెళ్ళాను నేను చిన్నప్పటి నుంచి బైసా స్థితిగతులు అని తెలుసు ఇవాళ తెలియకుండా ఎవరో ఉన్నపలంగా వచ్చి వాళ్ళు బైసాల రెచ్చగొట్టే పరిస్థితి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా విచారించదగ్గ విషయం ఏంటంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల క్యాబినెట్ మంత్రి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉండి నిన్న ఎవరో కొంతమంది వ్యక్తులు ఇక్కడి నుంచి వెళ్ళి పార్టీలో జాయిన్ అయితే మాకు ఎవరు జాయిన్ అయినా మాకు సంతోషం దానికి మేము దాని గురించి పట్టించుకోము పార్టీల్లో రాజకీయం అన్నప్పుడు వలసలు ఇక్కడి నుంచి అటు నుంచి చూస్తుంటాయి అయితే వాళ్ళు చేరుతున్న సందర్భంలో అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి బైసా సమస్యాత్మకమైనటువంటి బైసా గురించి ఏం మాట్లాడిందంటే బైసా పాకిస్తాన్ తలపిస్తుంది అని చెప్పారు ఇప్పుడు ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు బైసా పాకిస్తాన్ లో ఉన్నదా అనే భయం అవుతుంది అక్కడ ఏ పండుగలు చేసుకున్నా పోలీసు వ్యవహారాలు జరుగుతున్నాయి పోలీసు లాఠీల మధ్యనే జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది నేనేమంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్ కి నేను ఇక్కడున్న ఎవరైతే ఆర్డీఓ గారు ఉన్నారో వారికి కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది తప్పకుండా వారి మీద ఒక బాధ్యతారహితమైనటువంటి ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని వెనక్కి తీసుకోవాలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఒక అడ్వకేట్ గా తప్పకుండా కాంప్లైంట్ చేస్తానంటున్నా ఇటువంటి మాటలు ఈ సున్నితమైన ప్రాంతంలో ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది వారు ఆ మాటలు ఏవైతే అన్నారో మన ఇది ఎంఐఎం గుండాలని చెప్పి మాట్లాడిండ్రు ఎంఐఎం గుండాలు కాదు ఆయనే ఒక హిందూ తీవ్రవాది లాగా మాట్లాడడం నాకు ఆక్షేపణీయం అదే ప్రియాంక గాంధీ గారు మాట్లాడితే ఎక్కడో ఏ విషయం మాట్లాడితే వారికి ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా స్పందించడం జరిగింది మరి ఇప్పుడు ఈయన బీజేపీ ప్రభుత్వంలో ఉండి కేబినెట్ హోదాలో ఉండి బైసాను అలా అన్ని పండుగలు సామరస్యంగా అయిపోయినాయి ఏ పండుగ లేదు ఇప్పుడు భవిష్యత్తులో కేవలం ఎన్నికలు తప్పితే ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం విడ్డూరం తప్పకుండా నేను ఇవాళ మన బైసా పోలీస్ స్టేషన్ లో కూడా కేబినెట్ మంత్రి గారు బీజేపీ అధ్యక్షుల మీద ఏదైతే మాట్లాడితే దాని మీద కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా స్టేట్ ఎన్నికల కమిషన్ కి కేంద్ర ఎన్నికల కమిషన్ కి కాంప్లైంట్ చేస్తాను ఏదైతే న్యాయం అంటే అందరికీ ఒక రకంగా ఉండాలా ప్రియాంక గాంధీకి ఒక రకంగా మన కిషన్ రెడ్డి గారికి ఒక రకంగా ఉండకూడదు అయితే ఇక్కడ ముందర ఏదైతే ఉందో బైసాలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా సామరస్యంగా అందరూ అన్న అక్క అని పిలుచుకునే పరిస్థితి ఉంది ఇక్కడ హిందువులు ముస్లింలు కానీ వీరు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా నిన్న వలస వచ్చిన నాయకులు ఉన్నారు వాళ్ళకు బైసా గురించి అవగాహన లేదు స్థానికేతరులు ఇక్కడ స్థానికంగా ఏమున్నది తెలియదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా స్థానికులకు స్థానికేతల కోసం జరిగింది ఇలా రాజకీయ అవగాహన లేని వ్యాపారస్తులు రాజకీయ వ్యాపారస్తులు వచ్చి బైసాని అల్లకల్లోలం చేయాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేరు మీ పేరు ఉంటుందని ఆశిస్తున్నారా తప్పకుండా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం బ్రదర్ నాకు తప్పకుండా వస్తుందని చెప్పి ఎందుకంటే అధిష్టానం పిలుపు మేరకే వచ్చిన అధిష్టానం మీద పూర్తి నమ్మకం ఉంది నేను ప్రజల దగ్గరికి గత 6 నెలల నుంచి మేము ప్రచారంలో ఉన్నాం
తప్పకుండా వస్తుంది. నేను ప్రజలతో ఇప్పుడే కాదు 35 సంవత్సరాల అనుభవం ఉంది అది ప్రజలతో. ఇక్కడ సర్పంచ్గా ఉన్నా జడిపిటీసీగా ఉన్నా నేను ప్రజలకి సేవ చేయాలనే కేవలం ఒకే ఒక దృక్పథంతో వచ్చిన నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడానికి నేను వచ్చిన. నాకు ఏ వ్యాపారాలు లేవు, ఏ నాకు ఒక సంతానం లేదు, నాకేమి లేదు. ప్రజలే నా సంతానం అనుకుంటే ముదోలు ప్రజలే నా సంతానం. ముదోలు ప్రజల కోసం ఇక్కడ ఎంత వెనుకబడ్డం అనేది నాకు తెలుసు. ఒక చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ ఒక అమ్మవారి దగ్గర ఉన్నాం. ఇంకో విషయం చెప్తున్నా, వాళ్ళు ఏదైతే హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు, బాసర గుడి ఉంది, గుడిలో ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల మనం విన్న వార్తలలో బూజు పట్టిన లడ్డూలు అమ్ముతా ఉన్నారు, మరి దాని గురించి మాట్లాడారు వీళ్ళు హిందూ మతం గురించి మాట్లాడటం. నేను మీ అందరి సహకారంతో ఆశీస్సులతో రేపు తప్పకుండా అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు బాసరలు పట్టిన బూజును లడ్డూలనే కాదు బాసరకున్న బూజును తాలూకాకున్న బూజును దులిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడ కూడా అవినీతి రహిత పరిపాలన ఉంటుంది. నేను ప్రజల మనిషిని, నాకు ఏ ఒక్క వర్గము ఒక్క ప్రజలు కాదు, నేను ఏ ఒక్క ఎవరి కోసమో లేను. ఇవాళ ఎవరి తాడిత పీడిత ప్రజానికానికి నేను వెన్నంటి ఉంటా అని చెప్పి మీ అందరి ముందు చెప్తా ఉన్నా. నేను ప్రతి ఒక్కరి కోసం ఉంటా, ప్రతిరోజు అధికారులు సమీక్ష చేస్తా ఉంటా, ప్రతి వారము ప్రతి నెల ఏ రంగంలో ఎక్కడ అభివృద్ధి కాలేదో అవన్నీ చూస్తా ఉంటాం. ముఖ్యంగా రైతులకు చాలా ఇబ్బంది ఉంది, హాస్పిటల్కి ఇబ్బంది ఉంది, హాస్పిటల్ చాలా బాగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా IIIT ఉంది, గుండెగా ప్రజలు ఉన్నారు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చెప్పినా మన గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని మూతబడ్డాయి, ప్రజల గురించి లేదు. ఇక్కడ కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవాళ ఏవైతే అంటున్నారు, భూ కబ్జాదారులు ఉన్నారు, రాజకీయ వ్యాపారులు ఉన్నారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోయినారు. ఇవాళ పైసల ప్రభావం లేదు. ముదోలు ప్రజలు ఎంత మంచి వాళ్ళు అంటే గడ్డన్న గారు